లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 నటించినటువంటి కథానాయకుడు, తెలుగుడి ఆత్మగౌరవాన్ని ప్రపంచాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మంది మర్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలోకి కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీ దుష్టశక్తి ఎలా వచ్చిందో ఈ రోజుకి అంతుపట్టిన విషయమే తెల్లా. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే ఆయన ఫోటో పెట్టుకునే, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న పరిస్థితులుండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వెలా అయితే అక్రమంగా దుష్టశక్తిలో వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు వంటి లడ్డూలోకి నీ దుష్టశక్తి జంతువు కొవ్వొచ్చి ఇంకెంతకన్నా అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆడించి దాపరించినావు, అరుంధతి సినిమాలో పసుపు తొట్టు వచ్చినవే, గద్వాల కోటలోకి వస్తాడు చూడు పశుపతి, ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావులు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా. రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు అర్థం కాదు, ఆ మనిషి ఆ రోజు ఎట్ట ఉందో ఈ రోజు కట్టే ఉంది, బలిగుడ్లు కట్టేసేప్పుడు ఉంటుంది చూడు, చూసారా గోటం గట్టిగా ఉంటుంది, మన ఎత్తులు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది, ఆ గోటం ఉన్నట్టున్నావు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే, అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే, అంత గొప్ప వ్యక్తి నువ్వు సన్యాసం తీసుకో, ఉన్న 10 రూపాయలు డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో, అంత పొలాలు గిలాను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నేను ఏదో చెప్తున్నా, అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి, నీకు ఆడా కోసం ఉండదు, మంచిగా స్టిక్కర్ వేసుకుంటాం, బాగా దిరుక్కుంటాం జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటాం, ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి, ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి, ఇప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు, భర్త మీద ప్రేమ ఉన్నట్టు వరకపోస్తుంది ఏడొస్తుంది, యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి కొడుకు కొడుకు అని చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాదే లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరు ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పుడే చంపేస్తుండేవాళ్ళు, లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, తెలియాలి. ఈరోజుకు కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ మనిషి, ఆయన పట్టుకొని వాడు గీడు అంటుంది. అంటే కేవలం ఏమీ లేదు, ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబం కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప సాగల, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి. దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నేను కూడా ఎవరో చెప్తున్నారు, బామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్, ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్స్ చేసినటువంటి, క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉండవు, ఒక 5 వినిపిస్తాను నేను కూడా. ఒకనా డన్, గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019, పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020, నెల్లూరు జిల్లా కొండపెట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్గర 14 ఫిబ్రవరి 2020,
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్గరం 6 సెప్టెంబర్ 2020 గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొనక 21. జగన్మోహన్ కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే, 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి కాదు, భయపెట్టాలి కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. వాళ్ళకి పెట్టు, నాది నాకే పెట్టు, నా వయసు నాకే పెడతారు, పెద్ద మనిషివే. అందరూ ఎవరు మతం వాళ్ళది, ఎవరు కుటుంబం వాళ్ళది, ఎవరు జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరు మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని పక్క రాష్ట్రం అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు విజయవంతమైన హిందూ తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా, జగన్మోహన్ వ్యతిరేక తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కొన్ని కుక్కలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ కుక్కలు అందరిని అట్లా క్షమించాలి. కొన్ని కుక్కలు ఎప్పటికీ శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఎంతమందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా వెనకేసుకొని వస్తున్నా గుర్తుపెట్టుకోండి. మీరు కొలం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకో, మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పు లేదు. కానీ ఆఖరికి చివరాఖరికి మనం హిందూ ధర్మం నుండి వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తున్నాం. మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు, మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు, ఈసారికి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నారు, మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది, అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంపతో చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసాం, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబదబదబ కొట్టుకొని, మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే, నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్లలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకోటి మాట్లాడతాడు, దీన్ని నేను కొంచెం లీడ్ ఇస్తాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్, ఇది కరెక్టే కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిద అని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిషి పశువ, ఆయన మనిషి కాదు పశువు అని నేను అంటే, ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువు అయిన రోజా కొవ్వు, మిగతా అడ్డగోలకు సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తారు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి దానికే కదా వేసింది అంటున్నాడు, జుగుప్సాగా అనుకోవద్దు. పెట్టి మ్యాక్సిమం ఏమి వేస్తుంది, పచ్చడి కూర ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా ప్రాన్స్ మటను. ఆయన వరకు దీని మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుంది అంట, పెంట 3,000 రూపాయలు అంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3,000 రూపాయలు అంట కేజీ. మీ ఇంట్లో నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను, నువ్వు జెండా, నువ్వు జెండరా అడ్డగాడిదా,
హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కుదాలు కలిపారు నెయ్యి కన్నా విలువ నేటాడు. విలువ అనేది నువ్వు డబ్బులు పెట్టి చెప్తావా? ఒక ఆచారం ఉన్నదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు పండితులు అనాథ కాల అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ట ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ థియరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు? వాడి నెంబర్ చెప్పు. వాడిని కొట్ట ఫస్ట్ పొక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు నిలబెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా? ఏడ లాయరు నువ్వు, ఏడ అడ్వకేటు నువ్వు. ఇన్స్పిరేషన్గా పొందాలి ఇక్కడ. విరుద్ధంగా ఈ విధంగా మాట్లాడతా, ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న చెప్పండి. పదార్థం అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తాను, ఈ అడ్డగాడిదికి నేను విషం తెచ్చిస్తాను, నీకు మంచి విషం, 10,000 రూపాయల విషం. అన్నంలో పోసుకొని తిను, అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం, 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు సభ్యాకన్నా నువ్వు తాగి సస్తే నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువుల మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాలం నిలబడి నేను బతులాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికి ఏమన్యాయం చేశాడు? ఈరోజు 20,000,000,000 రూపాయలు 100,000,000,000 సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్నాలు ఉండే వాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీశ్వరులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా, ఆపద మొక్కల వాడా, అనాథ రక్షక, గోయిందా గోయిందా, తండ్రి మొక్కున్నావు, 1,000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి. రైతులు దేవుడు పెట్టిన భిక్షతో వాడుంటే ఈ అడ్డగాడికి వెంకటేశ్వరం అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్రం మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వరంను వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వరంను వదిలేస్తే ఏమయ్యేది? అంటేనారా మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే పోతాయి అని చెప్పడానికి ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం సైలెంట్గా ఉన్నారా? మీరు ఆ బ్యాచ్లో ఉన్నారు కొంచెం. ఏ బ్యాచ్ నేయకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు గారు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఆఫీసర్, బొమ్మల టిటిడి చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాల ఏంటంటే అడ్డగోలుగా దైవ నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి. ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీస్ లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడ ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పారు, మీరు చెప్పు చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు, చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. మోహన్ రెడ్డికి పక్క బ్రోకర్ ఉంటూ కొండ మీద జరిగి నాశనం చేసింది. ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది, కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది చనిపోయినాడు, కొడుకు చనిపోయినాడు. ఎవరు కొడుకు చనిపోతారు? ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడు? చచ్చిపోయాడు ధర్మారెడ్డి కొడుకు. ధర్మారెడ్డి
ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది అది. ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రతిపాదించుకోవాల్సింది ఏంటంటే, ధర్మారెడ్డి కొడుకు ఇద్దరం అయితే ధర్మ 13 రోజులకు దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేసి 9 13. ఆ రోజు పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చి పవిత్రం చేశాడు. ఎంత అరాచకం అంటే, హిందూ ప్రకారం ఇప్పుడు గుమ్మం దాటిగా అది మయిల్ అంటారు. ఇంట్లో మరి జరిపినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే వాడి దగ్గర మనం మేల్కోవాలి కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చే బట్టి అనేదానికి మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వ్యతిరేకించాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చొప్పు తీసుకుని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి ఉద్దేశం మీకు చెప్తున్నా, నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి, ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే తెలియాలి కాబట్టి. మూర్తి గారితో కూడా అది రిక్వెస్ట్ చేశా. ఈయన మన అన్న మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు షకీల్ సినిమాలు చేశారు, గంధర్వ దర్జా, ఇప్పుడు భవిష్యత్తు మంచి సినిమాలు చేస్తున్నాడు. కష్టం ఇక్కడ పోతాడు ముందుకి. అలాంటి చెప్పాల్సింది ఏంటి, అమ్ము షేర్ ఎలా గౌరవించాల్సిందే. పెట్టుకుందో కూడా ఇంట్లోనే, ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని వచ్చేది ఏలింట్లోనే. ఇతను ఒక పక్కా హిందువు, నెల్లూరు అవడం వల్లనే కాదు నాకు తెలుసు, అన్నాడు. నేను పదే పదే కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం అవుతురా బాబు, నేను ఎవరి నిరుపేద క్రిస్టియన్స్ పడుచుకోరు, జంతువులు మాట రిపోర్ట్స్ కూడా అన్ని ఇదేంటంటే అన్నే రెడ్డి అసలు మీకు నిజంగా చెప్తాను, నేను అబద్ధం మాట్లాడటం ఇచ్చారు జగన్మోహన్ అని చక్కెర వేశారు.
చూశాడు. అయిన తర్వాత నమ్మకుండా పదు వీడితో మనకి ఎందుకు రేణి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, క్షమించాలా. రెండో పాయింట్, జగన్ అక్కడ జరిగిన తర్వాత మాట్లాడుతున్నట్టు క్వశ్చన్ చేస్తున్నా. చెప్తానండి, మీరు ఎక్కడో ఇక్కడెక్కడో లడ్డు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నాను, నేను చూపించుకొని ఇది సాక్ష్యాలు చూసిన తర్వాత ఎవరు జంతువుల మాట్లాడే లేదు. నేను చెప్తా జగన్మోహన్ ప్రభుత్వం మాట్లాడదాం, ఎవరికి జరిగేటప్పుడు నిమిషాలు పడుతుంది, ఇతను ఎవరు ఎందుకు నేను అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే అది పవిత్రమైనటువంటి శ్రీ మన దేవ అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి, చెప్పదు నిరూపణ కూడా ఉండాలి. నిరూపణ వచ్చిన తర్వాత ప్రశ్నించాలి, అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా, లడ్డూలో బూందీ లేదా, బాగాలేదు, ఎప్పుడు మాట్లాడగలం మనం చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతావు? ఆధారాలు వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చే ఆధారాలు రోజు నుంచి వచ్చినాయి, సమయం కావాలి. నేను అదే చెప్పలో ఏం జరిగింది కూడా ఒక సమయ సందర్భం కావాలి, ఒక సమయ ఇప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుందండి, మైనర్ అంటారు, 10 అంటారు, నా దగ్గర 1 కోటి రూపాయలు ఎంఆర్ఓ మెసేజ్ చేసిన ఎన్ని కేసులు లడ్డూలో ఏంటండి, ఒక యాభై అంటే వాడిని పొక్కను కొట్టాడు, వచ్చి బయట ఒక ఆవిడ నా గాజులు ఇరిగిపోయేటట్టు దేవుడి మీద తోసి పెట్టింది, ఆవిడ కూడా హింసించి చూడండి. అందరి జూనియర్ ఆర్టిస్టుల పైకి వెళ్ళిపోయి క్షమించాలా, ఏ ఆర్టిస్ట్ తీసుకెళ్ళిపోయి ఇది చెప్పమ్మా ఇది చెప్పమ్మా ఇది చెప్పమ్మా చెప్పడానికి భక్తుల యొక్క మనోభావాలు 150 ఈ రోజు వెళ్ళిపోయి నేనే తప్పు అయిపోద్దా, 160 తప్పులున్నాయి 160 తప్పులున్నాయి 1, 2, 3 నేను ఈ రోజు కాదు, నేను ఆ రోజే చెప్పాను, మద్యం తాగారు మామూలు తిన్నారు, నేను ఆ రోజే చెప్పా అంతంత ముందుకు వచ్చి క్రిస్టియన్స్ మా దేవుడు జగన్ మతస్థులు, వాళ్ళు అన్య మతస్థులు, వాళ్ళు అన్య మతస్థులు నా దగ్గర నేను ఒక బోధ పెట్టు, నా ప్రాణం పోగొట్టుకుంటా, నా ప్రాణం పోగొట్టుకుని అక్కడక్కడ ఒక రాయి చచ్చిపోతాను తప్ప ఒక్కొక్క టికెట్ మీద
వంద దర్శనాలు, 150 దర్శనాలు, 250 దర్శనాలు, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. అది 100% నేను చెప్పేది అదే. అప్పుడు ఎందుకు రా ఇప్పుడు పాలిటిక్స్ కానీ తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి హిందూ ధర్మస్థానం, దానికి ఆధారాలు లేక మాట్లాడకూడదు. ఆధారం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి